కరుణీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు సార్. సార్, నా పేరు మక్బూల్ జాన్. హిందూపురం అనంతపురం డిస్టిక్ హిందూపురంలో నివాసం ఉంటున్నాము సార్. మేము మాది ఒక బిజినెస్ ఉంది సార్. బిజినెస్ చూసుకుంటూ నేను పిల్లల్ని చదివించుకుంటున్నాను. ప్రస్తుతం ఈ కరోనా పరిస్థితుల వలన మా బిజినెస్ మొత్తము ఫ్లాప్ అయిపోయింది. మాదనే కాదు, మొత్తం ఇండియాలోనే ఇలా ఉంటుంది పరిస్థితి సార్. ముఖ్యమైన ప్రాబ్లం ఏమంటే, నా కూతురు ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది సార్. పాప వెళ్ళినప్పటి నుంచి కూడా నేను ఎడ్యుకేషన్ లోన్ కోసం ట్రై చేస్తున్నాను సార్. ముందుగా బ్యాంక్ వాళ్ళ పర్మిషన్ తీసుకునే పంపాము, బట్ అయితే వాళ్ళు మొత్తం పంపిన తర్వాత హౌస్ అప్రూవల్ తీసుకొని రమ్మంటున్నారు. హౌస్ అప్రూవల్కి బీపీఎస్ స్కీమ్ లేదని మున్సిపాలిటీ వాళ్ళు రిటర్న్ పంపిస్తున్నారు మమ్మల్ని. అంతలోనే ఈ కరోనా రావడం, లాక్డౌన్ జరగడం అంతా మొత్తం ఒకేసారి అయింది. అప్పటి నుంచి కూడా నేను ఎడ్యుకేషన్ లోన్ కోసం కానీ, అప్రూవల్ కోసము, తిరిగి అమౌంట్ అడ్జస్ట్మెంట్ కోసం కూడా చాలా తిరిగాను సార్. నేను ఇక నా వల్ల కావడం లేదు సార్. ఇక్కడ స్థానిక నాయకులందరినీ కలిశాను, ఎమ్మెల్యే గారిని కలిశాను, ఎంపీ గారిని కలిశాను, ఎమ్మెల్సీ గారిని కలిశాను, డిప్యూటీ సీఎం సార్, కమిషనర్, కలెక్టర్ గారు. తర్వాత స్పందనలో కూడా నేను 2-3 టైమ్స్ నేను అప్లై చేసుకోవడం జరిగింది. అయితే నాకు ఇక్కడి నుంచి కూడా ఏ రెస్పాన్స్ రాకపోగా ఎదురుదెబ్బలు తిన్నాను సార్. నేను సూటిపోటి మాటలతో నన్ను ఇబ్బంది పెట్టారు సార్. ఒక ఆడదానిగా నా చేత ఎంత మాత్రం అవుతుందో అంత మాత్రం నేను చేశాను. ఇక చివరి ప్రయత్నంగా నేను ఒక తల్లిగా నా పాపని చదివించుకోవడం కోసం ఒక చివరి ప్రయత్నంగా నేను 16వ తేదీ 12వ నెల ఉదయం బయలుదేరి స్కూటీలో నిరాహార యాత్రగా నేను విజయవాడకి బయలుదేరడం జరిగింది. మార్గ మధ్యంలోనే నన్ను ఆత్మకూరులో పోలీసులు ఆపడం జరిగింది సార్. వద్దు, సీఎం గారి వరకు వెళ్ళొద్దండి, మీ స్థానిక నాయకులు మాకు ఫోన్ చేశారు, మీకు వెళ్ళని వద్దండి అని ఫోన్ చేశారని నాకు అక్కడే వాళ్ళు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టుకున్నారు సార్. ఒక 2 అవర్స్ నేను అక్కడ పోలీస్ స్టేషన్లో, నైట్ టైం 8 తర్వాత నేను అక్కడ పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది. దాని తర్వాత మీడియా వాళ్ళు రావడంతో నన్ను బయటకు పంపించారు. మళ్ళీ అలాగే నా యాత్ర కొనసాగింది సార్ విజయవాడ వరకు. విజయవాడ చేరుకున్నాక గుంటూరు దాటిన తర్వాత నన్ను పోలీసులు వచ్చి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది మీకు అని, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి వచ్చాం మేము అనేసి ఒక 2 జీపుల్లో వచ్చి నన్ను అడ్డగించి నా వెహికల్ని తీసుకొని, వాళ్ళ హ్యాండ్ఓవర్ తీసుకొని నా వెహికల్ని నన్ను జీప్లో కూర్చోబెట్టుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నాకు వాళ్ళని బ్రతిమాలుకున్నా కూడా నేను వాళ్ళు నన్ను కేర్ చేయలేదు. నీకంటే కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడే వాళ్ళు వస్తారు, ప్రాణాలు పోతున్న వాళ్ళు వస్తారు, వాళ్ళకంటే నీ ప్రాణం ఏం పోవడం లేదు కదా అన్నారు సార్. నాకు అలాంటి మాటలతో నన్ను అక్కడ భయపెట్టి బుజ్జగించి వాళ్ళు చాలా సీరియస్గా కూడా మాట్లాడారు, బుజ్జగించినట్టు మాట్లాడారు. 750 కిలోమీటర్ల దూరం నేను ఒంటరి మహిళను అంత దూరం ఒంటరిగా నేను సాహసం చేసి వచ్చాను అంటే నా ప్రాబ్లం ఎంతుంది అని ఒక్కసారి మానవత్వంతో ఆలోచించకుండా నన్ను అక్కడి నుంచి నిర్దాక్షిణ్యంగా నన్ను రిటర్న్ పంపించడం జరిగింది. అటు తర్వాత నా వెహికల్ కూడా 12 డేస్ తర్వాత నాకు నా వెహికల్ నా హ్యాండ్ఓవర్ అయింది సార్. ఇక్కడ దానికి కూడా నేను అమౌంట్ పే చేసుకోవాల్సి వచ్చింది. ఇంత జరిగిన తర్వాత ఒక 2 డేస్లో నీ విషయం అంతా కూడా, ఎడ్యుకేషన్ లోన్ గురించి నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని నాకు అక్కడ చెప్పిన అధికారులు. అటు తర్వాత నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా
సంబంధిత శాఖకు పంపినాము, రిజల్ట్ వస్తుంది అంటున్నారే తప్ప దాని గురించి ఇంకా వేరే ఏం మాట చెప్పడం లేదు సార్ వాళ్ళు. కొంతమంది ఇక్కడ స్థానిక నాయకులు ఏమన్నారంటే ఏ ధైర్యంతో పంపించావు, ఏ ధైర్యంతో పంపించావో ఆ ధైర్యంతో కట్టుపో, లేకుంటే ఇల్లు అమ్మేసైపో, లేకుంటే ఫైనాన్స్లు తీసుకుని కట్టు, ఇలాంటి మాటలతో నన్ను తూలినాడారు సార్. ప్రతి ఒక్కరికి తమ పిల్లలు చదువుకోవాలని, తమ పిల్లలు ముందుకెళ్ళాలని, భవిష్యత్తు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అందరూ కలలు కంటారు. అలాగే నేను కూడా నా పిల్లల భవిష్యత్తు గురించి నా బిడ్డ ఒక్కటే అడిగింది సార్, నన్ను ఎలాగైనా డాక్టర్ చదివిస్తే నా లక్ష్యం అది అని చెప్పడంతో నేను బిజినెస్ ఫీల్డ్లో కూడా రావడం జరిగింది. కానీ కరోనా పరిస్థితుల వలన నన్ను పూర్తిగా నా ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. ఇంక ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ కూడా ఆదుకోకపోతే నేను ఏ విధంగా నా పాపను చదివించుకోవాలో నాకైతే అర్థం కావడం లేదు సార్. ఇంకొక విషయం ఏమంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ద వరల్డ్. ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరి జీవితాలని మార్చేస్తుంది సార్. ఇప్పటి వరకు మా ముస్లిమ్స్ అయితే ఎడ్యుకేషన్ పరంగా చాలా వెనుకబడి ఉన్నామనే చెప్తున్నాను, ఇంకా కూడా ధైర్యంగా ఇంకా ముందుకు రాలేకపోతున్నారు. ఇంకొకటి రాజకీయ పరంగాను వెనుకబడి ఉన్నారు, బట్ అయితే ఫస్ట్ ఎడ్యుకేషన్ పరంగా మేము ముందుకు రాగలిగితే మాకు రాబోయే తరాల్లో కూడా మాకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మొట్టమొదటి విషయం ఏమంటే మీరు ఎడ్యుకేషన్ అబ్రాడ్ ఓవర్సీస్ స్కాలర్షిప్ స్టాప్ చేయడంలో మీ ఉద్దేశం అయితే మాకు అర్థం కావలేదు. మీరు తప్పకుండా దీన్ని కొనసాగించాలి సార్, ఎందుకంటే నేను పంపింది కూడా స్కాలర్షిప్ వస్తుంది, మిగతాది ఎడ్యుకేషన్ లోన్ చేపించుకుంటాము, ఇంకా మిగతా అవసరాలకు వచ్చేసి బిజినెస్ ఉంది, ఇలాగైనా పాపని డాక్టర్ చేసుకోవాలి అని ఒక్క ఉద్దేశంతో పంపించాము. అలాంటి పరిస్థితుల్లో మాకు గుదిబండగా మారింది ఏమంటే ఎడ్యుకేషన్ లోన్ ఇది స్కాలర్షిప్ అబ్రాడ్స్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఆగిపోయింది అనగానే మా భవిష్యత్తు మొత్తం మాకు అంధకారంగా కనిపిస్తోంది. ఈ ఎడ్యుకేషన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ మాత్రము స్టాప్ చేయకుండా, దయచేసి స్టాప్ చేయకుండా అలాగే కొనసాగించాలని ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఒక్క ముస్లిం మైనార్టీ తల్లిదండ్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్. ఇందుకు ముఖ్య కారణం ఏమంటే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ కరోనా కారణంగా చాలామంది జాబ్స్ పోయి, బిజినెస్లు స్టాప్ అయిపోయి చాలా అంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్. ఈ విషయం మీకు తెలియంది కాదు. మీరు ఏ విధంగానైనా ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ని ఇలాగే కొనసాగించాలి, నా కూతురు ఎడ్యుకేషన్ లోన్ కంపల్సరీగా చేయించండి, నాకు హౌస్ అప్రూవల్ వచ్చేంత వరకు ఆగే పరిస్థితి అక్కడ విదేశాల్లో లేదు, పిల్లలు చాలా కష్టపడుతున్నారు సార్, అక్కడ వీసా కంప్లీట్ అయిపోవచ్చింది, వీసా కంప్లీట్ అయితే విదేశాల్లో అరెస్ట్ చేస్తారనే ఒక గట్టి ఇది ఉంది, అక్కడ రూల్ అయితే ఉంది. ఆడపిల్లలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని నా బిడ్డకి ఎడ్యుకేషన్ లోన్ చేయించమని, లేదా ఏదైనా ఆర్థిక సహాయమైనా చేయండి. నమస్తే.